ఓం శ్రీ సాయి నాదాయ నమః. శ్రీ షిరిడి సాయి బాబా సచ్చరిత్రలోని కొన్ని ముఖ్య సంఘటనలు. బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఎట్లు? ఒకప్పుడు ఆత్మారుముని భార్య షిరిడిలో నొక ఇంటియందు దిగెను. మధ్యాహ్న భోజనము తయారయ్యేను. అందరికీ వడ్డించిరి. ఆకలితోనున్న కుక్క ఒకటి వచ్చి మొరుగుట ప్రారంభించెను. వెంటనే తర్కడ్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసరెను. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తినెను. ఆనాడు సాయంకాలము ఆమె మసీదుకు పోగా బాబా ఇట్లనెను, తల్లి నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనము పెట్టినావు. నా జీవశక్తులు సంతుష్టి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లనే చేయుము. దీ నీకు సద్గతి కలుగజేయును. ఈ మసీదులో గూర్చుండి నేనెన్నడ సత్యమాడను. నాయందట్లే దయయుంచుము. మొదట ఆకలితో నున్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తియందుంచుకొను. దంతయు ఆమెకు బోధపడలేదు. కావున ఆమె ఇట్లు జవాబిచ్చెను, బాబా నేను నీకెట్లు భోజనము పెట్టగలను? నా భోజనము కొరకు ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనము చేయుచున్నాను. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను, నీవిచ్చిన ప్రేమపూర్వకమైన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ త్రేనుపులు తీయుచున్నాను. నీ భోజనమునకు పూర్వమే కుక్కను నీవు జూచి రొట్టె పెట్టితివో అదియు నేను ఒక్కటియే. అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నీయు నా యంశములే. నేనే వాణి ఆకారములో తిరుగుచున్నాను. ఎవరైతే జీవకోటిలో నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు. కాబట్టి నేనొకటి, తక్కిన జీవరాశి ఇంకొకటి అను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము. అమృతతుల్యమగు మాటలు విని ఆమె మనస్సు కరగెను. ఆమె నేత్రములు కన్నీటితో నిండెను. గొంతు ఆర్చుకొని పోయెను. ఆమె ఆనందమునకు అంతులేకుండెను. ఓం శ్రీ సాయి నాదాయ నమః. నీతి భగవంతుని జీవులన్నిటియందు గనుము అనునది ఈ అధ్యాయములో నేర్చుకొనవలసిన నీతి. ఉపనిషత్తులు, గీత, భాగవతము మొదలగునవి అన్నీ భగవంతుని ప్రతిజీవియందు చూడుమని ప్రబోధించుచున్నవి. ఈ అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణమునను, ఇతరానేకముల మూలమునను, సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధలను ఆచరణ రూపమున నెట్లుంచవలెను అనుభవపూర్వకముగా నిర్ధారణ చేసి ఉన్నారు. ఈ విధముగా సాయిబాబా ఉపనిషత్తుల సిద్ధాంతములను బోధించు చక్కని గురువని మనము గ్రహించవలెను. ఓం శ్రీ సాయి నాదాయ నమః.
We'll be right back.